ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి అవరులైనటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తలపెట్టినటువంటి భాగంలో జగనన్న కాలనీలో మన ప్రొద్దుటూరుకి మూడు కాలనీలు ఏర్పాటు చేశారు. అదే భాగంలోనే కొత్తపల్లె గ్రామ పంచాయతీ గుడుక ఒక కాలనీ ఏర్పాటు చేసి ఆ కాలనీలో 5500 పైచిలకు హౌసెస్ ఇవ్వడం జరిగింది. అది మన గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఆయన పట్టుబట్టి ఇక్కడికి మా పంచాయతీకి ఇచ్చడం జరిగింది. కావున వారిద్దరికి మా పంచాయతీ తరపున మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు గతంలో వచ్చినటువంటి నిరుపేదలకు ఇల్లు అయితేనేమి ఇప్పుడు ఈ రోజు ప్రతి 90 రోజులకు అర్హులైనటువంటి పేదలను గుర్తించి వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే ఈ రోజు మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గతంలో మా పంచాయతీలో 5 సచివాలయాలు ఉన్నాయి. ఫస్ట్ 1వ సచివాలయాన్ని కూడా 20 దాకా ఇంత ముందే ఇచ్చాము. ఈ రోజు సచివాలయం 4 సచివాలయం 5 అమృతానగర్కు సంబంధించినటువంటి నిరుపేదలకు ఈ రోజు 57 ఇండ్ల పట్టాలు మంజూరు చేసి మా చేతుల మీదుగా వారికి ఇవ్వడం చాలా మాకు సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రక్రియ ప్రతి 90 రోజులకు ఒకసారి నిరుపేదలైనటువంటి పేదలను గుర్తించి వారికి జగనన్న కాలనీలో ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారు అలాగే ఈ మధ్యకాలంలోనే ఈ హౌసింగ్కు సపరేట్గా ఒక కలెక్టర్ గారిని పెట్టి ఆయన జ్ఞానచంద్ర గారు కూడా మన వెంచర్లోకి వచ్చి వాళ్ళు సందర్శించడం జరిగింది. చాలా బాగుందని మెచ్చుకోవడము, అర్హులైన పేదలకు ప్రతి పేదలకు కూడా ఇళ్ల సౌకర్యము మనం కల్పిస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రక్రియ ప్రతి 90 రోజులకు ఒకసారి జరుగుతుంటుంది. కావున పేదలందరికీ కూడా ఇచ్చి ఆయన మంచి మనసు సాటుకున్నందుకు ఆయనకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క ప్రక్రియను 90 రోజులకు ఒక రోజు ఒక ఇచ్చేటటువంటి పట్టాలను కూడా ఆయన కూడా పరిశీలించి పేదలకు ఇస్తున్నటువంటిది ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇంకా మా పంచాయతీలో గతంలో రాని వారు ఎవరైనా నిరుపేదలు ఉంటే అక్కడ వాలంటీర్ల ద్వారా అయితేనేమి సచివాలయ సిబ్బంది ద్వారా అయితేనేమి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అర్హులను గుర్తించి ఖచ్చితంగా వారికి మళ్ళీ జగనన్న కాలనీలో ఇండ్లు ఏర్పాటు చేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కావున ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్క పేదలు కూడా గుర్తించి వినియోగించుకోవాల్సినదిగా మేము కోరుకుంటూ ఉన్నాం.